సార్ మంచివాడి గురించి ఏదైనా ఒక పద్ధతి అయిన మనుషులు మాట్లాడితే చెప్తాం సమాధానం. రోజుకోటి గంటకోటి అదే పని కదా మాట్లాడుతాం, ఏం మాట్లాడుతాం, ఆయనకి అర్థం, ఆయన కార్యాలయం మధ్య దాడి చేయవలసిన అవసరం ఎవరికి వచ్చింది? ఏంటి ఆయనని, దేనికని? ఈ రాష్ట్రంలో 25 మంది లోక్సభ మెంబర్లలో అందరూ అతను ఒకరు. ఇంకేదైనా అడగండి, చెప్తాను. అడిగి ఈ రాష్ట్రం తాలూకు ప్రజల తాలూకు సమయాన్ని ఈ సమయాన్ని వేస్ట్ చేయకండి దయచేసి. ఓకేనా? ఐడెంటిఫై చేయకపోవడం లేదమ్మా, దర్యాప్తు జరుగుతూనే ఉంది. దోషులు ఎవరిని కూడా ఎవరైనా ఇంటెన్సివ్గా చేద్దామని అనుకున్న ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మాత్రం వడ్డీ విడిచిపెట్టే సమస్య లేదు. విజయవాడలో జరిగిన రథంలో ఉన్న వెండి విగ్రహాలు పోయిందైతే మాత్రం అది చోరీ అయ్యి అది ఎవరు చేసినా త్వరలో దాన్ని పట్టుకుంటాము, దాని తర్వాత చేస్తాము. మీరు చూశారు మొన్న శ్రీకాళహస్తిలో విగ్రహాల విషయం తెలిసింది. అది ఏమి ఎవరు పార్టీ పరంగా రాజకీయ పరంగా చేసిన అంశం కాదు. పెద్దందరూ చూసామా? ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయాన్ని కూడా బయటపడుతుంది, అలాగే ఇక్కడ జరిగిన వీరు కూడా బయటపడితే అంతేగాని ఎవరు ఒక్క విషయాన్ని విషయం జరిగినట్టే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనం ఆలోచన చేయాలి. దాన్ని కట్టడి చేయడానికి ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నామని చేయాలి. ఇంతకుముందున్న ఏమైనా ప్రక్రియ జరుగుతుందని ఈ ప్రభుత్వం స్థాపిస్తుందా అని కాబట్టి ఇవన్నీ జరిగాయని అనుకుంటూ అనుకోవాలి కాదు కదా. అనాదిగా రథాలన్నీ కూడా రోడ్డు మీద కోవిలు ముందే ఉన్నాయి కదా, అది వాస్తవం కదా. కొంతమంది దొండగులు, కొంతమంది దుశ్చర్యలతో, కొంతమంది రాజకీయమైన స్వలాభాల కోసం కొంతమంది ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళు పట్టుకుంటాం. నాకైతే పూర్తిగా నేను అనుకుంటా అనుకుంటాను, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు కలుస్తున్న వాళ్ళనే వార్తలు ఆలోచనలతోనే ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి అనేది నా తాలూకా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని కూడా నేను డీజీపీ కూడా షేర్ చేసుకున్నాను. ఆ కోణంలో మీరు ఆలోచన చేయండి అని చెప్పి చెప్పాను. ఎందుకంటే మా మండ్రగారికి ఏమని అంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తే దానివల్ల ఎవరికి లాభం వస్తుందని చూస్తే, లాభం చూస్తే ఇదే ముందు విషయం జరగాలి. అయ్యో బొమ్మ ఎందుకు జరిగింది, దాని మీద ఆలోచన చేయండి, దాన్ని ఎవరు చేస్తారు శిక్షించండి అని చెప్పాలి. అది కాకుండా ముందు జరిగిన వెంటనే రాజకీయ ఉపన్యాసం ఇచ్చి రాజకీయ కోణంలో ఆలోచన చేసి ఇదిగో ఈ ప్రభుత్వం తాలూకు వైఫల్యం అని చెప్పి ప్రభుత్వం అమ్మో మా మంత్రులు దిగిపోవాలని చెప్పి మాట్లాడుతుంటే అంటే ఏ విధమైన ఆలోచన ఉందా, ఏ విధమైన దుశ్చర్య ఉంది వెనకాల, దుర్మార్గమైన ఆలోచన ఉందో ఆలోచించండి. ఏమీ లేకుండా ఫస్ట్ జరగని జరగని స్టేట్మెంట్లు ఎందుకు వస్తున్నాయి స్టేట్మెంట్లుగా? మరి మేము 30 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాం కదా, మేము ఇప్పుడైనా గత చరిత్రలో మా నోటి మాటలు వచ్చాయా? అపోజ్ ఉన్నప్పుడైనా సరే ముందు పురపరాలు చూడాలి, పరిస్థితి ఏం జరిగిందో చూడాలి, కొంత సమయం పాటించాలి, ఒకటి రెండు ఆలోచన చేయాలి, దెన్ అప్పుడు మనం ఏదైనా మాట్లాడాలి. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే రెస్పాండ్ అవుతుంటే ప్రభుత్వం ఒక పక్క వచ్చి నమ్మ చర్యలకు ఉపక్రమించి కార్యక్రమాలు చేస్తుంటే, రెండో పక్క వచ్చి ఈ రకంగా మాట్లాడుతుంటే ఇంకేంటి అంటే వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఎక్స్టెన్స్ స్టేట్ ఇందులో ఉంది, వాళ్ళకి ఉన్న కోణం ఏంటనేది ఇప్పుడు అర్థమవుతుంది. అందుకని నేను చెప్తున్నాను, నేను ఏదైనా సరే ఇవాళ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, సమస్యలకు పరిష్కారం చేసుకుంటున్నాం. గత ప్రభుత్వాలు చేసిన దాచకాల వల్ల వచ్చి ఈ రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉంది. అవన్నీ అధిగమించడానికి కార్యక్రమాలు చేస్తున్నాం.
మా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలకు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ఓ పక్క చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకు ఆలోచన చేస్తున్నాం. దాంట్లో మేము తలమునకలే ఉన్నాం. దాంతోపాటు రాష్ట్రంలో శాంతి భద్రత మా ప్రధానమైన మా అంశం. అది కూడా ఒక పక్క వచ్చి కాపాడుకుని ముందుకెళ్తున్నాం. ఎక్కడా కూడా ఏ చిన్న అంశం కూడా ఇబ్బంది కూడా రాకూడదని చెప్పని అభ్యర్థన చేస్తున్నాం.